సక్సెస్ఫుల్ గా అండ్ ఇంకోటి అంటే మీరు ఆ టైంలో మీరు కూడా కొత్తని సో ప్రతి సెక్టర్కి వెళ్ళాలన్నా కూడా మీరు కొత్త పర్సన్ మీది కొత్త ఫేస్ అండ్ ఈవెన్ అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే అక్కడ ఉండే ఇప్పుడు ఏదైతే మీరు ఇప్పుడు నార్మల్గా స్టోన్స్ అని అనుకోండి కార్స్ అనుకోండి గ్రాడ్యుయేట్స్ అనుకోండి సో ఇలాంటి వాటి దగ్గరికి పోయినప్పుడు అంటే కొత్త ఫేస్ కదా అవసరమా మాకు ఈ వీడియో వద్దు లైట్ తీసుకోండి వెళ్ళండి అవసరం లేదు మాకు వద్దు రిసీవింగ్ ఎలా ఉండేది మీ కార్డ్ అదే అంటే లైక్ ఇప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒకలాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు అంటే లైక్ కొంతమంది ఏంటంటే లైక్ బిఫోర్గానే నేను చెప్పేవాడిని లైక్ ఇది దీనివల్ల ఒక ఎలివేషన్ వస్తుంది ఫ్యూచర్లో యూట్యూబ్ అనేది డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుంది మీకు కూడా మీ వీడియోకి కూడా ఒక ఎలివేషన్ వస్తుందని చెప్పేవాడిని సో బట్ కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే వెయిట్ చేయించేవాళ్ళు నేను వెయిట్ చేసేవాడిని అంటే ఇప్పుడు ఓకే 1 అవర్ కూర్చోమన్నా 2 అవర్స్ కూర్చోమన్నా ఐ షుడ్ హావ్ వెయిటెడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ ఎందుకంటే మనకు అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ మన వర్క్ మీద వెళ్తున్నాం కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వర్కౌట్ అవ్వదు ఒక్కోసారి 4 గంటలు 5 గంటలు కూర్చొని ఇంటర్వ్యూ తీసుకుని వచ్చిన రోజులు కూడా ఉన్నాయి సో అట్లాంటివి చాలా ఉన్నాయండి అంటే లైక్ నేనేమంటానంటే నరేష్ గారు ఏ సక్సెస్ కూడా అంత ఈజీగా రాదు పర్టికులర్గా ఒక ఒక మీడియా సోషల్ మీడియా ఎక్స్పోజర్ అనేది మనలాగా ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళకి ఏంటంటే అంత ఈజీగా ఎక్స్పోజర్ రావడం అనేది జరగదు ఎందుకంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే మెయిన్ థింగ్ అవతల పర్సన్ ఒక కామెడియను మీరు ఇంకో మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉన్న వాళ్ళని తీసుకోండి వాళ్ళకు వచ్చినంత గ్రాఫ్ మనకు తొందరగా రాదు అన్లెస్ అండ్ అంటిల్ మన వీడియోస్ వైరల్ అయితే తప్ప సో అక్కడ ఏం జరుగుతుందంటే ఆ పర్సన్కి నేను కొత్త ఆ పర్సన్ నన్ను నమ్మాలి సో అట్లా నేను చాలా ఫేస్ చేశాను అవమానాలు బట్ ఏంటంటే నాకు ఆల్రెడీ ఆ పడి అలవాటైపోయింది నేను లైక్ ఐ షుడ్ హావ్ టేకెన్ ఇట్ ఆ హార్ట్లో తీసుకోవడం మానేశాను ఇంకా నేను ఓకే నా మైండ్లో తీసుకోవడమే స్టార్ట్ చేశాను ఏదైనా మనం మైండ్లోకి తీసుకుంటే కూల్ ఉంటుందండి హార్ట్లోకి తీసుకుంటేనే ప్రాబ్లం ఎందుకంటే హార్ట్లోకి తీసుకుంటే సెంటిమెంట్లకి వెళ్ళిపోయి మనం ఏ పని చేయలేము అదే మైండ్లోకి తీసుకున్నామనంటే పిచ్చ లైట్ ఉంటుంది సో ఓకే ఫైన్ ఓకే వద్దన్నాడు ఓకే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ నాకు నేను ఎంకరేజ్మెంట్ నాకు నేనే ధైర్యం చెప్పుకునేవాడిని నథింగ్ హ్యాపెన్స్ ఓకే చలో నో ప్రాబ్లం భయ్ ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అనే ఫీలింగ్ బట్ స్టిల్ ఏంటంటే నాకు అనిపించేది ఆ నెక్స్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఒక పాజిటివ్ వైస్ వచ్చాయి అప్పుడు నాకు ఆ పాజిటివ్ వైబ్స్తో నేనేం చేసామంటే ఆ ఫేవర్ డన్ ఓకే నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే మనం ఎక్కడైతే నాకు ఆపర్చునిటీ రాలేదో దాన్ని వదిలేసేవాడిని ఈ కంప్లీట్ జర్నీలో మీరు బాగా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్స్ ఏంటి కంప్లీట్ జర్నీలో స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్స్ అంటే అదేనండి లైక్ ఇప్పుడు మాకు ఫుడ్ లేకుండా మేము చాలా అంటే నరకం అనుభవించాం బేసిక్గా నరకం అంటే నరకం ఒకసారి ఏమైందంటే పొద్దున్నుంచి షూట్స్ చేస్తాం మీకు తెలిసి యాడ్స్ చేస్తే కూడా జనరల్గా డబ్బులు ఇస్తారు మాకు ఎక్కడ డబ్బులు రాలేదు ప్లస్ ఆ ఛానల్ పాపులర్ కాదు అయితే ఈవినింగ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 4:35 అవుతుంది కెమెరామెన్ కూడా భరించలేని ఆకలితో ఉన్నాడు ఆ రోజు నా పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది కానీ ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఏంటి అని అంటే ఓకే ఈరోజు నాకున్న ఒక లిటరల్గా నాకున్న సమస్య ఏంటి అని అంటే వీడి ఆకలి నా ఆకలి ఈ రెండు సో వీటిని నేను అధిగమించాలని అంటే నేను ఫుడ్ బ్లాగ్స్ చేయాలి సో ఫుడ్ బ్లాగ్స్ చేద్దామని ఆ రోజు నిర్ణయించుకున్నాను ఆ ఫుడ్ బ్లాగ్స్ స్టార్ట్ చేసిన తర్వాతనే నాకు ఆ రోజే నాకు ఒక రియలిస్టిక్గా చెప్పాలంటే కాలే కడుపులు అంటారు చూసారా అట్లాంటి సిచ్యుయేషన్ ఆ రోజు మొత్తం అనుభవించాం 6 వరకు ఆల్మోస్ట్ ఆ రోజు మాకు ఇంకా నాకు ఏంటది దాని పేరు కుకట్పల్లిలో ఉంటుంది కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఉంటుంది ఆర్య భవన్ సంథింగ్ ఇంకా నాకు పేరు కూడా గుర్తుంది మేము 6:00 అట్లా వాళ్ళ షూట్ చేస్తే వాళ్ళు మాకు ఫుడ్ పెట్టిన రోజు అది ఇంకా నాకు బాగా స్ట్రగ్లింగ్ అది సో ఆ రోజు పడ్డ నరకం మేము లైఫ్లో ఎప్పుడు పడలా అందుకనే నాకేంటంటే నేను మీరు నా వీడియోస్ కూడా చాలా చూస్తుంటారు సర్వీస్ ఓరియంటెడ్గా నేను ఎప్పుడు ఫుడ్ పెట్టడం అది నేను ఎప్పుడు ముందుంటా ఆ విషయంలో అంటే లైక్ ఒక 300 మెంబర్స్కి 200 మెంబర్స్కి అంటే ఈరోజు నాకు చాలామంది ఒకటి క్వశ్చన్ చేస్తారు నువ్వు ఇట్లా ఫుడ్ పెడుతున్నావు రేపొద్దున ఈ సర్వీస్ చేసి రేపొద్దున నువ్వు రోడ్డు మీద పడతావు నేను రోడ్డు మీద నుంచి వచ్చా కదా నేను కొత్తగా రోడ్డు మీద పడేది ఏముంది ఒక సెలబ్రిటీ ఎవడో ఒక టాప్ రేంజ్లో ఉన్నాడు కింద పడితే ఒక పెద్ద మ్యాటర్ కానీ నాలాంటి వాడు కింద పడ్డా మీద పడ్డా నేను వచ్చింది అక్కడి నుంచే కాబట్టి ఐ డోంట్ కేర్ అనే ఫీలింగ్లో ఉంటా సో నాకు ఆ ఆకలి విలువ అనేది బాగా తెలుసండి దట్ ఈస్ మై స్ట్రగుల్ ఇప్పటికీ ఎప్పటికీ
ఫ్యూచర్లో కూడా అది ఎప్పుడు మైండ్లో ఉంటుంది. చాలామందికి తెలుసు లైక్ అంటే నడుచుకుంటా వెళ్ళడం, అటు బండి కూడా లేకపోవటం. బండి కూడా మేము ఆల్మోస్ట్ 2015లో ఛానల్ స్టార్ట్ చేసుకుంటే 2017లో ఉన్నాం. అక్కడ ఒక నడకే, ఒక పక్కన నడక, ఇంకో పక్కన ఇంటర్వ్యూస్ సరిగ్గా రాకపోవడం, బో నరకం, అదే స్ట్రగ్లింగ్ డే. ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వీటికి అర్హులు అయి ఉండాలి అంటే అసలు ఏంటి వాళ్ళ అంటే ఎలాంటి కష్టం ఉంటుంది అండ్ అంటే ఆ స్ట్రాటజీ ఏంటని అంటే ఎలా అయితే అర్హులు అవుతారు? ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే లైక్ డిఫరెంట్ సెక్టర్స్ చూస్తారండి. బేసికల్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అండ్ డిఫరెంట్ సెక్టర్స్. ఎగ్జాంపుల్ ఇప్పుడు నా సెక్టర్ మీకు తెలుసు లైక్ ఎన్ని సెక్టర్స్ ఉన్నాయో పబ్లిక్కి సంబంధించి అవన్నీ సెక్టర్స్ కంప్లీట్ చేయాలి. అంటే ఇప్పుడు సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ అని అంటే అదొక సెక్టర్ కిందకు వస్తుంది, సర్వీస్ సెక్టర్ ఒక దాని కిందకు వస్తుంది, ఫుడ్ సెక్టర్. సో ఇవన్నీ మీరు కవర్ చేసుకోగలిగితే వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని అప్పుడు ఈ రికార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కూడా మోర్ ఉండాలి. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 6000 ఇంటర్వ్యూస్ అయింది. సో ఈ 6000 ఇంటర్వ్యూస్లో మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ డాక్టర్స్ సంబంధించిన ఇంటర్వ్యూస్ ఉంటాయి. డాక్టర్స్లో కూడా మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్స్, టోటల్ డిపార్ట్మెంట్స్. అండ్ మీరు ఈవెన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఎగ్జాంపుల్ ఉమెన్కి సంబంధించి అండ్ అలాగే సైబర్ క్రైమ్కి సంబంధించి, అలాగే డాక్టర్ దగ్గరకు వచ్చేటప్పటికి మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఆప్థమాలజీ, లైక్ ఎవ్రీథింగ్. ఈ సెక్టర్స్ అన్నీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఈ డాక్టర్స్ ఇవి కాకుండా ఫుడ్ అండ్ కార్స్ అండ్ కార్ వీడియోస్, అంటే ఇప్పుడు రివ్యూస్ ఉంటాయి, కొత్త బైక్ రివ్యూస్, కొత్త కార్ రివ్యూస్ అండ్ అలాగే సెకండ్ కార్స్కి సంబంధించి, సో ఈ సెక్టర్ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇవన్నీ ఏంటంటే లైక్ ఒక సెక్టార్కి సంబంధించి మనం చేసి నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటే అది రికార్డ్ పరిగణనలోకి రాదు. అన్ని రకాల ఇంటర్వ్యూస్ క్లబ్ అయిన ఈవెన్ ఎడ్యుకేషన్ ఇంటర్వ్యూస్, నేను శ్రీ చైతన్య కాలేజ్ మీద దగ్గర దగ్గర ఒక 700 ఇంటర్వ్యూలు చేశాను, 700 ఎడ్యుకేషన్ సంబంధించి. ఇక స్కూల్స్ అయితే ఆల్మోస్ట్ 100-150 ఉన్నాయి. సో ఏంటంటే ఎడ్యుకేషన్ కవర్ అయిపోయింది, లైక్ ఫుడ్కి సంబంధించింది కవర్ అయిపోయింది, సర్వీస్ సంబంధించింది కవర్ అయిపోయింది. సో ఇవన్నీ కవర్ అయినాయి కాబట్టే మొత్తం అన్నింటినీ చూసి ఇవ్వడం జరుగుతుంది. బేసిక్గా వాళ్ళ పరిగణనలు తీసుకొని ఇది ఇదే. సో దీనిలో ఏంటంటే పర్టికులర్గా ఒక సంబంధించిన డిపార్ట్మెంటే హైలైట్ అయినంత మాత్రాన వాళ్ళు ఇస్తారనేది మాత్రం లేదు, అన్ని డిపార్ట్మెంట్స్ ఉండాలి. అండ్ వాళ్ళు లింక్స్ అన్ని చూస్తారు, అన్ని తెలిసి ఎవ్రీథింగ్, మొంత బ్లైండ్ ఏమి ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ టఫ్ టాస్క్. నాకు ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వడానికి 3-4 రోజులు పట్టింది. అంటే ఓన్లీ ప్రొసీజర్ నేను చెప్పేది, అంటే ఇంకా నేను ఫైలింగ్ అదంతా చేయడానికి 1 వీక్. ఎవ్రీథింగ్ అండి, అంత ఎవ్రీథింగ్ ఇన్ ఫెయిర్ వేరే వెళ్తుంది అదంతా. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇంకోటి మనకి లింక్స్ మన దగ్గర ఉండి మనం సబ్మిట్ చేసేటప్పటికి మనకున్న కాన్ఫిడెన్స్ అక్కడ ఆల్రెడీ మాట్లాడుతుంది. బికాస్ మనకు కూడా చాలా ఛానల్స్ చేసి ఉంటాం, సో అందరికీ మన గ్రాఫ్ తెలిసి ఉంటుంది. అంటే ఓ చేశాడు అనే గ్రాఫ్ వీళ్ళకి కూడా తెలుసు. సో అందరికీ గ్రాఫ్ తెలుసు కాబట్టి మనం డెఫినెట్గా నైస్గా ఎక్స్పోజర్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు పరిగణించేది మాత్రం అన్ని రకాలైన కేటగిరీస్ చూస్తారు, టోటల్ కేటగిరీస్. సో మనం కూడా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాం కాబట్టి సో 6000 అనేది అట్లా కంప్లీట్ అయింది. మినిమం 6000 నాయి కంప్లీట్ అయింది. ఓకే, అంటే ఇన్ని ఉండాలని ఏమన్నా అట్లా ఏం లేదు. అంటే కాకపోతే ఒకటి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి నా హైయెస్ట్ ఇంటర్వ్యూస్ అయినాయి కాబట్టి నా 6000 పరిగణనలో తీసుకున్నారు. బట్ ఇప్పుడు నాకు నెక్స్ట్ అవతల వెనకాల పర్సన్ ఎవరు లేరు కదా, వెనకాల పర్సన్ ఎవరన్నా చేసి ఉంటే అది ఆ ఇంటర్వ్యూస్ లెంత్ అనేది మనకు తెలిసేది. బేసిక్గా నావి అన్ని ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి నావి 6000 పరిగణనలోకి తీసుకున్నారు బేసికలీ. బేసిక్గా లేకపోతే మనకి ఆన్లైన్ మీడియాలో మీకు ఇన్ని ఇంటర్వ్యూస్కే ఈ అవార్డు ఇవ్వాలి అని అసలు రూలే లేదు బేసికలీ. కాకపోతే అన్ని సర్వీస్ సెక్టార్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా, అన్ని సర్వీస్ సెక్టార్స్ కంప్లీట్ అయినాయి. అండ్ ఆ సెక్టార్స్తో పాటు ఇక టోటల్ నాకు తెలిసి ఇంకా సోషల్ మీడియాలో చేయడానికి కూడా ఏం లేదు బ్రో. అంటే లైక్ ఐ థింక్ నాకు అనిపిస్తుంది ఇంక చేయటానికి లేదు. ఇంకా నెక్స్ట్ ఏమైనా చేస్తే పొలిటికల్ ఇంటర్వ్యూస్ అవి చేయాలంతే, ఇంకేం లేదు. సో ఈ అవార్డ్ కేటగిరీ మాత్రం నాకు ఇచ్చింది దీని పరిగణనలో తీసుకో. నా 6000 ఇంటర్వ్యూస్లో నా అన్నీ చూశారు, అన్ని రకాలైన కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి దే హ్యావ్ విన్.
అంటే నేను నెక్స్ట్ అంటే ఇంకా ఎప్పుడు ఎవరు వేరేది ఎవరు నాకు చెప్పలేదు, నేను వాళ్ళకి ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. సో ఈ రెండు రికార్డ్స్ ఉన్నాయి కదా, అంటే దీంతో మీకు అంటే ఒక రికార్డు అంటే మీకు ఒక బహుమతిగా ఇచ్చినట్టుగానే ఇస్తారా, దీంతో పాటు ఏమో మనీ కూడా ఏమైనా ఇస్తారా? ఏమి మనీ, ఈవెన్ ఇంకో విషయం ఏంటంటే ఎవరికి తెలియని విషయం ఒకటి ఉంది, ఈ రికార్డ్స్ అనేది ఓన్లీ పేరుకు మాత్రమే, ఏం లేదు, అవి గోడ మీద ఉంటాయి, దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు మన ట్రాక్ అనేది సోషల్ మీడియా గుర్తించాలి, మన ట్రాక్ అనేది పబ్లిక్ గుర్తించాలి. బికాజ్ ఎందుకంటే నన్ను అడిగితే నేనేమంటానంటే హ్యాపీనెస్ అది కన్నా నాకు తెలిసి రికార్డ్స్ అనేది జస్ట్ అప్రిషియేషన్ బ్రో, దానివల్ల ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఇంకా రికార్డ్ వస్తే ఇంకా తలకాయ నొప్పే, ఒక రకంగా మనకున్న ప్రీవియస్ లైఫ్ పోయినట్టే. ఒక సెలబ్రిటీనెస్ ఎక్కడో పెరుగుతుంది, పెరిగినప్పుడు హైనెస్ పెరిగినప్పుడు వాళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్తో చూస్తారు, మనం కొన్ని చేయలేము. అంటే మనము ఒక పొజిషన్కి ఎక్కినట్టు ఉంటుంది, బట్ ఆ పొజిషన్కి ఎక్కిన తర్వాత దానికి ఉండాల్సిన హెడేక్స్ దానికి ఉంటాయి. ఓన్లీ అవార్డ్స్ అనేది నాకు తెలిసి ఇట్ ఈస్ అన్ అప్రిషియేషన్ ఆఫ్ మన మనిషిని, అంటే లైక్ ఓకే నువ్వు టాలెంట్ ఉంది నీకు అని చెప్పి తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని నా ఫీలింగ్. బికాస్ ఇప్పుడు ఆ వచ్చిన తర్వాత నా కెరీర్ గ్రాఫ్ ఏం మారిపోయింది బ్రో, ఆ వచ్చిన తర్వాత నా కెరీర్ గ్రాఫ్ ఎట్లా ఉందో అట్లాగే ఉంది, కెరీర్ గ్రాఫ్లో ఏం చేంజ్ ఉండదు. బట్ ద థింగ్ ఈజ్ ఓకే ఇతను దీనిలో ఇది సాధించాడు అని మాత్రం దట్ ఈస్ దేర్, అంటే మనకి ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్. అండ్ అప్పుడు వరకు అనుకుంటారు కదా కొంతమంది ఏంది ఏం ఏట్రా బాబు ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నాడు అనే ఫీలింగ్ ఉన్నోళ్ళకి ఒక బ్రేక్ డౌన్ అనమాట, ఓహో ఫైన్ ఇతను సాధించాడు ఏదో అనే ఫీలింగ్ కలుగుతుంది, తప్ప దానివల్ల ఏది ఉండదు. దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు, వాళ్ళు ఏ డబ్బు ఇవ్వరు, ఏమి ఉండదు. కాకపోతే ఒక అప్రిషియేషన్, అంటే మనం స్కూల్లో ఫస్ట్ క్లాస్ వస్తే మనకి సర్టిఫికేట్ ఇస్తారు కదా, సేమ్ అంతే ఇది కూడా, దర్ ఇస్ నథింగ్ అదర్ దెన్ దట్. కాకపోతే ఒక చిన్న హ్యాపీనెస్ ఉంటుంది ఎక్కడ, ఓ నేను సాధించాననే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఆ ఫీలింగ్ కూడా మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఓవర్టేక్ చేసి ఒక జన్గా అయితే నిల్చోబెట్టు. ఎందుకంటే ఎక్కడ పర్సన్ నాకు తెలిసైతే ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ ఎనీ చేంజ్ ఇన్ దట్, నాకు ఏ చేంజ్ అనిపించలే. బట్ ఇంకోటి ఇబ్బంది పడ్డాను నేను తర్వాత, ఇన్ ద సెన్స్ ఏ విధంగా అంటే మనకు తెలియకుండానే మనము ఒక రెస్పెక్ట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంటే మనకున్న అది ఏది, మనం ప్రశాంతంగా అది ఏదో పెద్ద ఇట్లా చూస్తారు బేసిక్గా, అక్కడ మన లైఫ్ స్టైల్ అక్కడ అట్లా ఉండదు. సో ఓవరాల్ ఏంటంటే ఫైన్ అప్రిషియేషన్ దట్ ఈస్ డన్. ఈ జీవితంలో నేను పడ్డ కష్టానికి, నా కెమెరామెన్స్ పడ్డ కష్టానికి ఒక చిన్న అప్రిషియేషన్ వచ్చిందని నా ఫీలింగ్ బ్రో అంతే. అదర్ దాన్ దట్ ఐ నెవర్ ఫెల్ దట్ ఓకే, నాకు ఏ రోజు కూడా నా మైండ్లో ఆ అవార్డ్స్ అనేవి ఎప్పుడు రన్ అవ్వవు, నా మైండ్లో ఒకటే రన్ అవుతుంది, ఎవ్రీడే ఈజ్ ఎ ఫ్రెష్ స్టార్ట్, ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ బిగినర్. నేను ఈరోజు కూడా నేను మీ దగ్గరకు వచ్చే ముందు కూడా నేను ప్రజాభిప్రాయం తీసుకుని వచ్చాను. నా ఫీలింగ్ ఏంటి అని అంటే మనకు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త, ఎప్పటికప్పుడు నేర్చుకునేవి చాలా ఉంటాయి, ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఈరోజే మనం పుట్టినట్టు ఉంటుంది సోషల్ మీడియా, ఎన్ని నేర్చుకున్నా మనకన్నా తోపులు చాలామంది ఉన్నారు బ్రో, ఐ ఫీల్ దట్. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి, ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉంటుంది. దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అండి, ఏదో మనం ఒక గ్రాఫ్ క్రాస్ అయ్యాం కాబట్టి మనకు వచ్చింది, కానీ అదర్ దన్ దట్ నేర్చుకోవాల్సిన మనుషులు చాలామంది ఉన్నారు, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది.